నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం. సో ఎప్పటి నుంచో మనం పుస్తకాల్లో చదివాం, మన పిల్లలు పుస్తకాల్లో చదువుతున్నారు, రేపు మన మనవళ్ళు మనవరాళ్ళు పుస్తకాల్లో చదువుతారేమో, కానీ భద్రతా మండలిలో భారత్కు ఎందుకు శాశ్వత సభ్యత్వం లభించడం లేదు? ఎవరు మోకాలు అడ్డుతూ ఉన్నారు? ఇన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో అన్ని విధాలా ఎదుగుతున్న భారత్కు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించుకోలేకపోతుంది? చైనా ఎందుకు భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వకుండా మోకాలు అడ్డుతుంది? ఈ నేపథ్యంలో ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకు అవసరం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భద్రతా మండలిని విస్తరించాలని, భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అన్నారు. ఐరాసా సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రెజిల్, జపాన్, జర్మనీలకు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నారు. మండలిలో ఆఫ్రికాను కూడా చేర్చాలని ఆయన ప్రతిపాదించారు. మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై అమెరికా, ఫ్రాన్స్ ఇప్పటికే మద్దతు ప్రకటించాయి, కానీ చైనా ప్రకటించలేదు. సో చైనా కూడా మద్దతు ప్రకటిస్తేనే మనకు శాశ్వత సభ్యత్వం అనేది వస్తుంది. అసలు ఈ శాశ్వత సభ్యత్వం ఎందుకు రావాలి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకవైపు బంగ్లాదేశ్ పక్కకు జరిగిపోయింది, మరోవైపు శ్రీలంకలో అక్కడ కమ్యూనిస్టు పార్టీ రావడంతో చైనాతో అంటగాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాల్దీవులు పక్కకు జరిగిపోయింది. ఇక దాయిది దేశం పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక చైనా కూడా భారత్పై ఎప్పుడు దాడి చేద్దామని ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో శాశ్వత సభ్యత్వం అనేది ఉంటే కాస్త భారత్కు మద్దతు అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే శాశ్వత సభ్యత్వం అనేది మనం ఒక హోదా కోసం అడుగుతున్నాం, కానీ ప్రపంచంలోని చాలా దేశాలు కూడా భారత్తో స్నేహం కోసం చూస్తూ ఉంటాయి. భారత్ ఎప్పుడు కూడా అంతగా ఎవరిని సహాయం అడగదు. మన వీరులు ఖచ్చితంగా ఏ దేశం నుంచి యుద్ధం వచ్చినా మనం ఆ యుద్ధాన్ని ఎదుర్కోగల సమర్థులు మన ఆర్మీ జవాన్లు. అయినప్పటికీ కొన్ని కారణాల్లో శాశ్వత సభ్యత్వం అనేది మనకు అవసరం కాబట్టి దానికోసం భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో చుట్టూ ఉన్న దేశాలైతే భారత్కు ఇప్పుడు కొంత గడ్డు పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయంటే మనం ఎక్కువగా నిఘాని పెంచుకోవాల్సి ఉంటుంది. మన సైనికుల శ్రమ కూడా అధికమవుతూ ఉంటుంది. అంటే సైనికుల నిఘా నీడలో, ఆ నిఘా పహారాలో మనము స్వేచ్ఛాజీవులుగా బ్రతుకుతున్నామనేది అయితే గుర్తుంచుకోవాలి. ఒకవైపు అంటే చైనా భారత్ను ఎదుర్కోలేక ముప్పేట దాడి చేసేందుకు పక్క దేశాలతో కలిసి భారత్పై కుట్రలు చేస్తుంది అనేది ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర ఉన్న సమాచారం. ఏది ఏమైనా భారత్ తనను తాను రక్షించుకోగలదు, గట్టి జవాబు కూడా ఇవ్వగలదు. దాని భారత్ జోలికి వస్తే మన ఆర్మీ ప్రతాపం ఎలా ఉంటుందో పాకిస్తాన్కు తెలుసు, చైనాకు తెలుసు, ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. ఇప్పుడు భారత ఆర్మీయే ఆయుధాలను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదిగాం. ఇటువంటి నేపథ్యంలో పక్క దేశాలు కూడా కొంత జాగ్రత్తగానే ఉంటాయి. అయినప్పటికీ శాశ్వత సభ్యత్వం అయితే భారత్కు రావాలని కోరుకుంటూ ఉన్నాం. మిగతా దేశాలు మద్దతు ఇచ్చినట్టు చైనాపై కూడా మన విదేశాంగ విధానం ద్వారా ఒత్తిడి తెచ్చి ఆ శాశ్వత సభ్యత్వం కోసం అయితే వడివడిగా అడుగులు పడాలని ఆశిద్దాం. ఇది ఇవాళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HMTV.